కుప్పంలో పరిస్థితి బాగలేదు అంటూ అక్కడి కార్యకర్త లోకేష్కి చెప్తూ ఉంటే, మనం అధికారంలో ఉన్నప్పుడు కొందరు మాత్రమే బాగా ఎదిగారు, కొందరు పట్టించుకోలేదు మనల్ని అంటూ లోకేష్కి కార్యకర్త కంప్లైంట్ చేస్తూ ఉంటే, లోకేష్ మధ్యలో కలగజేసుకొని కార్యకర్తనే తిడుతున్నాడు. చూడండి, ఒకసారి వినండి. సార్, నా పేరు భానుమూర్తి, గుడిపల్లి మండల జనరల్ సెక్రటరీ. సార్, మా వనకుల క్షత్రియుల తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఏమంటే, మా మన పార్టీ ఉన్నప్పుడు చాలా మందికి, అంటే వాళ్ళ వాళ్ళకి చూసుకున్నారే తప్ప చాలా మందికి ఆదరణ పథకాలు కానీ, మన పార్టీలో ఉన్నప్పుడు బీసీ సంక్షేమం కింద వచ్చింది సార్ మనకి. ఆ కార్పొరేషన్ లోన్ కూడా ఇప్పించడానికి మన నాయకుల వాళ్ళ చేత కాలేదు సార్. ప్లీజ్ సార్, ఫ్లాట్ గా చెప్తా సార్, ఎవరు తిట్టుకున్నా కూడా పర్లేదు సార్. నాకు మన ఇక్కడ ఉన్నటువంటి వన్నికుల క్షత్రియుల్లో చాలా మంది నాయకులు మన క్యాస్ట్ వాళ్ళకి తీసివ్వలేదు సార్, చాలా మందికి తీసివ్వలేదు సార్. వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడినారు కూడా సార్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన కుప్పం మండలంలో చాలా మంది మీకు ఫ్రాడ్ గా ఇస్తున్నారు సార్ రిపోర్టు. ఆ రిపోర్ట్ కాస్త తెలుసుకుంటే బాగుంటుంది సార్. మన నాయకులు ఏం చెప్తున్నారంటే, సార్ కుప్పంలో బాగుంది బాగుంది అంటున్నారు, కానీ గ్రౌండ్ రిపోర్ట్ లో బాగాలేదు సార్. ప్లీజ్ సార్, కాస్త తెలుసుకొని మీరు కూడా వేరే వాళ్ళ దగ్గర కాలేదు తెలుసుకోండి సార్, నేను చెప్పేది కాదు. ఎందుకు బాగాలేదయ్యా? మీరు అట్లా మారడం కూడా కరెక్ట్ కాదు. గ్రౌండ్ రిపోర్ట్లు తెలియదని మీరు ఎట్లా అంటారు? ఇన్నమ్మా మీరు ఒక్క నిమిషం, అదే అంటున్నా ఇప్పుడు, అందరూ బాగాలేదు బాగాలేదు ఎందుకు బాగుంటుందండి అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ వనిత ఉంది, కార్పొరేషన్ చైర్పర్సన్, ఏం పీకింది వన్ ఇయర్స్కి ఏం పీకింది?